నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన అధ్యక్షుడు సోము వీర్రాజు మహిళలా అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు వట్టిచెరుకురులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి సుచరిత అప్పు తీర్చమని అడిగినందుకు స్నేహితుణ్ణి హత్య చేసిన మరో స్నేహితుడు మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడవేసిన స్నేహితుడు రెండు నెలల తర్వాత హత్య కేసును ఛేదించిన పోలీసులు కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం ప్రకటించిన ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారి రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై సోము వీర్రాజు దిశానిర్దేశం చేశారు ఈ భేటీలో పార్టీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఏపీలో పనిచేస్తుందని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేస్తున్నామన్నారు వాజ్పేయి ఆధ్వర్యంలో సమృద్ధ భారత్ పేరుతో అభివృద్ధి చేశారు మనం సమృద్ధ ఆంధ్ర పేరుతో ముందుకు సాగుతున్నామన్నారు అనేక రకాల కోణాల్లో ఏపీ అభివృద్ధి చెందాలనేదే బీజేపీ ఆలోచన అన్నారు సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేసుకుందామన్నారు వికసిత వికాస్ పేరుతో వికసించే ఆంధ్రగా తీర్చిదిద్దేలా ఈ పదాధికారుల సమావేశం స్వీకరించిందని భావిస్తున్నామన్నారు